ఏలూరు జిల్లా పోలవరం, పోలవరం మండలం లక్ష్మీ నారాయణ దేవిపేట గ్రామానికి చెందిన చిక్కాల వీర్రాజు నివాస గృహం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన దగ్ధమైంది. దగ్ధమైన ఇంటిని తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు శనివారం పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా 3,000 నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అండగా ఉంటామని అధైర్యపడవద్దని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఆయన వెంట నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బరాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఇల్లా సత్యనారాయణ, ఇల్లా చిన్న సత్యనారాయణ, దొర వెంకటేష్, చిక్కాల మురళి, సంసాని గణేష్, జనపతి అజయ్, మర్రి అశోక్, మైనం రాంబాబు, దాసరి రవి, ఆసుబోయిన మురళి, చిక్కాల వీరాస్వామి, బొంగు నాగేంద్ర, అవురి వెంకటేష్, కట్టవరాజు, ఇళ్ల సాయిబాబు, ఇళ్ల నాగబాబు తదితరులు ఉన్నారు. మాట్లాడుతున్నాం.